భక్తులు అనేక రకాలుగా ఉంటారని, ఉత్తమ శ్రేణికి చెందిన భక్తులు ఈ క్రింద చెప్పబడిన గుణాలను కలిగి ఉండేవారైతే తనకు ప్రీతి పాత్రులవుతున్నారు అన్నాడు భగవంతుడు. వారు ఆ లక్షణాలు ఇప్పుడు మనం విందాము. ఏ జీవిపైన మమకారం, అహంకారం, ద్వేషం లేకుండుట, సామర్థ్యం కలిగి ఉండటం, తటస్థంగా ఉండటం, ఏ చింత లేకుండటం, సర్వకర్మ ఫల పరిత్యాగం, హర్షం, ద్వేషం, శోకం, కోరిక లేకుండుట, శుభాశుభ పరిత్యాగం, శత్రుమిత్రులందు మానవమానములందు సమభావం, శీతోష్ణ సుఖ దుఃఖములందు సమభావం, నిందాస్తుతులందు సమభావం, వేటిపై ఆసక్తి లేకుండుట, లభించిన దానితో తృప్తిపడి ఉంటుట, నివాసమునందు అభిమానము లేకుండుట, స్థిరమైన బుద్ధి కలిగి ఉండటం, భగవంతుని యందు భక్తి, స్నేహం, దయ, ఓర్పు, మౌనం, సుఖ దుఃఖాదులందు సమత్వం, నిత్య తృప్తి, మనోనిగ్రహం, దృఢమైన కర్తవ్య నిశ్చయం, మనస్సును, బుద్ధిని, జీవితాన్ని భగవదర్పణం చేయటం, లోకం వల్ల తాను, తన వల్ల లోకం భయపడకుండటం, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించటం, ఏ ఆపేక్ష లేకుండటం, ఆచారంతో మసలుకోవటం. ఎవరు ఈశ్వరుణ్ణి పరమగతి అని నమ్మి అమృతప్రాయమైన ధర్మాన్ని ఉపాసిస్తారో, శ్రద్ధతో నడుచుకుంటారో, అట్టివారే నాకు మిక్కిలి ప్రియులని ఈ శ్లోకంతో భక్తి యోగాన్ని ముగించారు.